మనల్ని మనం షూట్ చేసుకుంటే ఏం ఇబ్బంది ఏం లేదు. ఆఫ్రికా కొంచెం అలవాటు అవుతుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చి మేము ఇందాక రికార్డ్ చేస్తా ఉన్నారు. కెమెరా అయితే అర్ధాంతరంగా ఆరిపోయింది, ఓవర్ హీట్ ఎక్కిపోయి కెమెరా ఆగిపోయింది. బాగుంది కదా చేతికి, మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్డు భలే ఉంటాయి, చూడకపోతే చూడండి. రెండు పాటలు మూడు పాటలు ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం, నేను మీ కార్తీక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. ప్రజెంట్ మనమైతే ఉన్నాము మొంబాసాలో. ఇక్కడ ఏమరా అంటే, మీరు ఈరోజు మొంబాసా సిటీ మొత్తాన్ని వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము, ఎలా ఉంటుంది ఏం కథ అని చెప్పేసి. ఇక్కడ టైం అయితే ఈవినింగ్ అయ్యింది, ఈవినింగ్ 4, 4:30 ఆ టైంలో ఉంది ఇప్పుడు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మొత్తం జనాలు అంతా ఫుల్గా వెళ్తున్నారు మొంబాసాలో. ఏమరంటే ఇక్కడ జనాలు ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారో ఈరోజు చూద్దాము. ప్లస్ ఇది ఒక మొంబాసా సిటీ టూర్, సిటీ టూర్ మొంబాసా మొత్తం ఎలా ఉంటుందో మీకైతే చూపిస్తూ ఉన్నాను ఈరోజు. మొత్తం చూద్దాం, చూడండి ట్రాఫిక్ చూడండి ఎంత ఉందో, ఘోరంగా ట్రాఫిక్ ఉంది ఈరోజు మా బాబోయ్, చాలా ఘోరం ట్రాఫిక్. ఇక్కడ ఆల్మోస్ట్ ముస్లిమ్స్ అనేది చాలామంది చాలా ఎక్కువగా ఉన్నారు. ముస్లిమ్స్ 50% ఈ మొంబాసాలో ముస్లిమ్సే ఉన్నారు. ప్రస్తుతానికి మొంబాసా ఊరికి కొంచెం ఫ్రెండ్లీగా ఉంది, మంచి డెస్టినేషన్స్ ఉన్నాయి, మంచి బీచెస్ ఉన్నాయి మొంబాసా తిరగడానికి. మొంబాసాలో ప్రజెంట్ నేను ఓల్డ్ టౌన్లో ఉన్నాను. ఓల్డ్ టౌన్లో మీరు ఎవరన్నా రావాలంటే ఓల్డ్ టౌన్కి అయితే వచ్చేయండి. ఓల్డ్ టౌన్లో అన్నిటికీ రెస్టారెంట్స్కి ఈజీగా ఉంది. ఇంకెక్కడైనా మీరు షిఫ్ట్ అవ్వాలన్నా ఇట్లా పోదాం బా. మీరు మొంబాసాలో ఎక్కడికైనా రావాలంటే ఓల్డ్ టౌన్లో అయితే ఉండండి. ఓల్డ్ టౌన్లో ఏమంటే అన్నిటికీ ఈజీగా ఉంది ప్రతి ఒక్క చోటు. మీరు చూడండి ఇక్కడే నేను తీసుకుంటున్నాను. వాడు అడుగుతున్నాడు ఎవరిని తీస్తున్నావు అని చెప్పి అంటున్నాడు. నేను లేదా నన్ను తీసుకున్నా అని చెప్పిన. ఈ ఓల్డ్ టౌన్ ఏమంటే అన్నిటికీ మెయిన్ హార్ట్ అనమాట. ఇక్కడ నుంచి మీరు ఆ రెస్టారెంట్స్ అవైలబుల్లో ఉంటుంది, పక్కనే బీచెస్ ఉన్నాయి, పక్కనే బీచెస్కి వెళ్ళొచ్చు. ఇంకా మీకు ఏమన్నా చిన్న చిన్న వస్తువులు కావాలన్నా మొత్తం షాప్స్ ఉన్నాయి, మీకు ఫుడ్ తినేదానికి మొత్తం ఉన్నది. సో ఇవైతే చూపిస్తా చూడండి. మీరు ఎవరన్నా మొంబాసాకు వస్తున్నారంటే నేనైతే ఈ ప్లేస్ సజెస్ట్ చేస్తాను. ఈ ప్లేస్లో అయితే ఉన్నాను, అంటే ఈ ప్లేస్ అంటే ఈ ప్లేస్ కాదు, ఓల్డ్ టౌన్లో ఉండమని చెప్పి చెప్తున్నాను. ప్రజెంట్ మనం ఇక్కడ బస్ స్టేషన్కి అయితే వచ్చినాము. ఇక్కడ గ్రాఫిటీ అవన్నీ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ కెన్యాలో ఏమరా అంటే ఒక మంచి విషయం, గ్రాఫిటీ ఉంటుంది. గ్రాఫిటీ చాలా బాగుంటుంది, మీరు చూసుకోవచ్చు. చూసినారా, చాలా బాగుంది గ్రాఫిటీ. ఇది అసలు సిసలైన గ్రాఫిటీ చూడండి. ఇది మన హాలీవుడ్ సినిమాలలో చూసినాం కదా వకాండా ఫర్ ఎవరు, ఆ వకాండా గ్రాఫిటీ అయితే ఉంది. మీరు ఎవరైతే హాలీవుడ్ సినిమా చూసినారో కింద కమెంట్ చేయండి ఆ వకాండా గ్రాఫిటీ గురించి. చాలా బాగుంది గ్రాఫిటీ. ఇది చూడండి, నైరోబి లాగా గోల 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 చేసలేదు. కెమెరా ఆన్ చేసాం కానీ ఫుల్ గోల ఉన్నారు. ఇక్కడ అట్లా గోల గోల ఏం చేయలేదు, నేను ప్రశాంతంగా ఇక్కడ నిల్చుకునేసి వ్లాగింగ్ అయితే చేస్తున్నా. మనల్ని మనం షూట్ చేసుకుంటే ఇక్కడ ఏమాత్రం సమస్య లేదు, ఎందుకంటే కొంచెం ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు కదా, వాళ్ళని షూట్ చేసే తప్పు. మనల్ని మనం షూట్ చేసుకుంటే ఏం ఇబ్బంది ఏం లేదు. సిటీ అయితే బాగుంది ప్రస్తుతానికి, మేము వచ్చినంతవరకు అందరూ ఫ్రెండ్లీగా ఉన్నారు, మంచి డెస్టినేషన్స్ ఉన్నాయి, చాలా బాగుంది సిటీ. నేను సజెస్ట్ చేస్తాను, 100% సజెస్ట్ చేస్తాను దీన్ని. ఎందుకంటే ఈ కెన్యాలో ఇట్లాంటి సేఫ్టీ దొరికేది చాలా కష్టము. ఈ చోట సేఫ్టీ ఉంది, కానీ నైట్ టైంలో ఏదైతే ఉన్నారో మీ వస్తువులు మీరు జాగ్రత్తగా చూసుకోండి. అదొక సింపుల్ డిక్లరేషన్ ఏమరా అంటే, మీ నైట్ టైంలో మీ వస్తువులు మీరు జాగ్రత్తగా చూసుకుంటే మొంబాసాలో మీరు ఈజీగా సర్వైవ్ అవ్వచ్చు. నిదానంగా నాకు ఆఫ్రికా కొంచెం అలవాటు అవుతుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చి మేము 15-16 డేసా, 2 వీక్స్ పైన అయిపోతుంది. 2 వీక్స్ పైన అయిపోయింది కాబట్టి కొంచెం సెట్ అయింది. ఎవరన్నా అరస్తా ఉంటాడు ఇక్కడ మనం ఏమరంటే, మనం భయపడినాం అనుకోండి మనల్ని ఇంకా భయపడతారు వీళ్ళు. సో మీరు కొంచెం ధైర్యంగా మాట్లాడినాను అనుకోండి వాళ్ళు గుమ్మన అయిపోతారు. ఇందాకే చూసుకుంటే నేను కెన్యాది అయితే కొనుక్కున్నాను, మీరు చూసుకోవచ్చు కెన్యాది ఉంది కదా. ఇది ఎంత పడిందంటే నాకు 80 మన కరెన్సీలో 40 రూపాయలు పడింది. మన కరెన్సీలు కన్వర్ట్ చేస్తే 40 రూపాయలు పడింది. పోయిన దేశంలో ఏదో ఒకటి కొనుక్కునే దానికి. బాగుంది కదా చేతికి మంచిగా ఉంది. సో ఈరోజు మన అవుట్ఫిట్ అయితే ఇదే. మీరు కమెంట్ చేయండి అవుట్ఫిట్ ఎలా ఉందని చెప్పి కమెంట్ చేయండి. ఈరోజు ప్రజెంట్ మనం అవుట్ఫిట్ ఒక షూస్ బ్లాక్ ఈ షర్ట్ నేను ఇష్టపడి కొనుక్కున్నాను ఇవైతే ఈరోజు. సో మీరు కమెంట్ చేయండి ఎలా ఉందని చెప్పేసి. ఈ సిటీ మొత్తాన్ని వెళ్ళి ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. వీడియో అయిపోయింది అనుకోలేదు, ఇప్పుడే మొదలైంది వీడియో యాక్చువల్గా. వెళ్ళి సిటీ మొత్తం తిరిగేసి ఎలా ఉంది ఏం కదా అని మొత్తం మీకు చెప్తాను 1x1. మీరు హాలీవుడ్ సినిమా చూసారా మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్డు భలే ఉంటాయి, చూడకపోతే చూడండి. రెండు పాటలు మూడు పాటలు ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ థీమ్లో అయితే చేసినారు, భలే ఉందయ్యా బస్సు చాలా బాగుంది. యువతల పక్క కూడా మళ్ళీ ఇది దేవుడు పెట్టలది,
క్రిస్టియన్ది. మనం ఇంక యువతల పక్క వెళ్దాము. ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ ఫుల్ గోల ఉంది, కానీ స్ట్రీట్ షాపింగ్ అయితే బ్రహ్మాండం. మీరు చూసుకోండి, ఏది కావాలంటే అది మొత్తం స్ట్రీట్ షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ. మీరు ఎంతసేపు నిన్నే చూపిస్తున్నా భయ్యా, నిన్నే చూపిస్తున్నావు, ఇంక వేరేం చూపించలేదు అన్నారు కదా, మీ కోరిక ఈ వీడియోలో అయితే తీర్చేస్తాను. మొత్తం చూపిస్తాను ఈ వీడియోలో ఈ మొంబాసా మొత్తాన్ని. ఎక్కడ పోయినా ఈ గ్రాఫిటీ మాత్రం వదలలేదు భయ్యా, ఏ మాటకి ఆ మాట గ్రాఫిటీ మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉంది. సో మనమైతే పదం పండి, ఇదే దారిలో ఇదే మార్కెట్, లోకల్ బస్టాండ్, బస్టాండ్ ఉంటుంది ఇక్కడ మనం ప్రస్తుతాన్ని. మీరు చూస్తున్నదాన్ని లోకల్ బస్టాండ్ నుంచి మనం అయితే వెళ్తున్నాము ఇక్కడ. ఓకే, ఇక్కడ కొంచెం బట్టలు బాగానే ఉంది, బట్టలు ఇక్కడ బాగానే ఉంది. వాడు వచ్చి ఏం రా అంటున్నాడు, పాన్ పరగ్ గాడు, పాన్ పరగ్ తీసుకొని ఏం రా అంటున్నాడు, నువ్వు పోరా నాయన అని చెప్పేసి వచ్చిన. అక్కడ ఇక్కడ ఇక్కడక్కడ అక్కడక్కడ తిక్కనాయలు ఉన్నారు, ఏం చెప్పేది. సో ఈ బస్టాండ్ అయితే చూసుకున్నారు కదా, బస్సెస్ అంతా చాలా పెద్దదిగా ఉంది. ఇంతవరకు మనం బస్ జర్నీ చేయలేదు కదా, ఇక్కడ బస్ జర్నీ కూడా చేసేద్దాము. మెస్సీ, ఓ మెస్సీ ఫోటోలు అయితే ఉన్నాయి కప్పు పట్టుకున్నట్టు బస్సులో. ఇక్కడ చూ, ఇక్కడ రొనాల్డో ఉంది, రొనాల్డో ఉన్నాయి. ఫుట్బాల్కి మంచి అభిమానులు అనుకుంటా వీళ్ళు, చాలా ఉన్నాయి ఇటు సైడు. అండ్ మనమైతే ఇక్కడ చూసుకుంటే ఈ లోకల్ ఇదైతే ఫుల్ గల్లీ గల్లీ మార్కెట్ అన్నట్టు ఇది. ఈ ఓల్డ్ సిటీలో, ఈ ఓల్డ్ టౌన్లో ఇది వచ్చి ఫుల్ గల్లీ మార్కెటు. ఇక్కడ ఎంపైసా ఉంది, ఎయిర్టెల్ సిమ్ ఏదైతే ఉందో ఆ ఎయిర్టెల్ సిమ్ అనేది ఇక్కడ పనిచేస్తుంది. మనం పదాం పాండింగ బాగుంది మంచిగా. ఇంకా ఏమున్నాయి ఇక్కడ, ఇక్కడ మళ్ళీ మటాటో స్టాండ్స్కి అయితే వచ్చినాం మనం. ఇక్కడ ఎక్కడ చూసినా ఎక్కువ తిరగ, మేము ఓన్లీ ఫుడ్తోనే తిరుగుతున్నాం, మొత్తాన్ని ఫుడ్తోనే ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఈ మటాటోస్కి అయితే వచ్చినాం కదా, ఈ మటాటోస్ అయితే మీరు చూసుకోవచ్చు ఇక్కడ. దీంతో 16 మంది ఉంటుంది, 16 మంది నిండితేనే, ఈ 16 మంది నిండితేనే దీన్ని అయితే ఓపెన్ చేస్తారు. అంతవరకు ఎత్తనే ఎత్తారు, మీరు తొందరగా వచ్చి ఎక్కేసి అక్కడ అంతవరకు ఎత్తారు. ఇందాక రికార్డ్ చేస్తూ ఉన్నదా, కెమెరా అయితే అర్ధాంతరంగా ఆరిపోయింది, ఓవర్ హీట్ ఎక్కిపోయి కెమెరా ఆగిపోయింది. ఇక్కడ మనం వస్తూ ఉంటే చాలు, మనం లాక్కొని వెళ్ళిపోతారు, చూడండి ఎట్లున్నారు. అమ్మ బాబు వస్తూ ఉంటే అరుస్తూ ఉన్నారు, ఏదో గోల గోల దెబ్బతా ఉన్నారు వస్తూ ఉంటే. బాబోయ్ ప్రశాంతమయ్యే గాలి వస్తుంది. వ్లాగింగ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఈ కెమెరాస్ మేము వాడతాం కదా, అవి ఏమరా అంటే ఓవర్ హీట్ ఎక్కిపోతుంది. ఇక్కడ ఎండ మామూలుగా లేదు, చూసుకోవచ్చు. 2 సార్లు సన్స్క్రీన్ అప్లై చేస్తే కూడా ఫుల్ మాడిపోయినా, ఆ మారుతో ఎండ అయితే ఉంది. ఇంత ఎండలో మనమే తట్టుకోలేకుంటున్నాము. ఈ కెమెరాలు అయితే అసలు తట్టుకో, వేడెక్కిపోయి ఆగిపోతాయి. ఎక్కడ ఏదో రోజు పేలిపోతుంది అన్న భయంగా నాకైతే ఉంది. వేడైతే ఎక్కి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆగిపోయింది. వేడెక్కి ప్రజెంట్ ఆగిపోయింది. ఇక్కడ వెనకాల బ్రో ఎక్కడికి వెళ్ళిపోయినాడు లేదా మిస్ అయిపోయినాడు అని చెప్పి చూస్తూ ఉన్నాను నేనైతే. మళ్ళీ ఒక్కనే వెళ్ళిపోయాను అనుకో, ఆయన మిస్ అయిపోతాడు. సో అందుకని చెప్పి చూసుకుంటా ఉన్నా, ఉన్నాడా లేదా, ఎక్కడికైనా తప్పిపూసినాడు అప్పుడు మాడుకుంటే ఎక్కడికైనా దొబ్బేసినాడు అని చెప్పేసి. సో బాగుంది ప్రస్తుతానికి. ఇంక ఇక్కడ లోకల్ విలేజ్ మార్కెట్ అయితే ఉంది, ఒక చిన్న ఇక్కడ మాల్స్ని ఏమరా అంటే విలేజ్ మార్కెట్స్ అని అవుతారు. అవతల పక్క కొన్ని మాల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మొత్తం స్ట్రీట్ షాపింగ్ చెప్పినా కదా, ఈ ఓల్డ్ టౌన్లో మొత్తం స్ట్రీట్ షాపింగ్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం చాలా తక్కువ రేటుకే ఇస్తారు, చాలా తక్కువే. కాస్ట్ ఆఫ్ లివింగ్ చెప్పాలంటే కొంచెం ఎంత ఎక్స్పెన్సివ్ ఏం లేదు. బొడ్డోడు బాగున్నాడు, అరే బొడ్డోడా అమ్మ బాబోయ్,
బ్రో ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతున్నాడు, ఈ మనిషిని ఎత్తుకునేకైనా టైం అంతా సరిపోతుంది, ఏడాడికి వెళ్ళిపోతున్నాడు. నువ్వు నన్ను ఎత్తకట్లా, నేను ఎత్తుకునేకే టైం సరిపోతుంది, వదిలేసి ఏడాడు కానీ వెళ్ళిపోతున్నాడు. ఎట్టపక్క అమ్మాయి కల్పిస్తే అటపక్క వెళ్ళిపోతున్నాడు ఈ మనిషి. దారుణంగా ఉన్నాడే ఆయన. అయ్యో భగవంతుడా, అభాండాలు వేస్తున్నాడే. అభాండాలు కాదయ్యా, నీ ఎంతసేపు ఎత్తుకుతాను. నిన్న వీడియోలో చూసినారు కదా, నేను వెనక వెనకాల చూసి ఎత్తుకుంటున్నా, ఈ మనిషి వెళ్ళిపోతున్నాడు ఆడికి పడితే ఆడికి. ఇక్కడ చూడండి మురికి వాళ్ళు ఎట్లున్నాయో, మొత్తం మురికి నీళ్లున్నాయి, మురికి నీళ్లతో ఈ వ్యాన్లు మురికి నీళ్ళు పక్కన. సో మనం ఇప్పుడు వెళ్ళాల్సిన ప్లేస్ బంబూరి. బంబూరి మొట్టేటోలు ఉన్నాయో తెలుసు. బంబూరి అటువైకి అయితే వెళ్తాం. ఇక్కడ చూడండి ఎన్ని మటాటోలు వరుస పెట్టి పెట్టినారు. మటాటు 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 3, 6, 9 అవంతా నిండేంత వరకు వాడైతే ఎత్తడు. మొత్తం 14 సీట్లు నెక్కిచ్చి దొబ్బుతాడు. అసలు మామూలుగా లేదయ్యా. బ్రో సగం షవర్మా తింటూ బతికేస్తున్నారేమో బ్రో. ఆ చివరి నుంచి చివరికి 7 షాపులు కనిపించాయి మనకి. షవర్మా షాప్సా? అమ్మో ఆ బ్రెడ్ చూడు మళ్ళీ అంత ఉందో చిన్న. ఏ బ్రెడ్? పేటా బ్రెడ్ అది. అది ఆ బ్రెడ్ కాదు. నీకు నీ కళ్ళు ఆడ చూస్తున్నాయి. నేను చెప్పింది పేటా బ్రెడ్ పాపా బ్రెడ్ కాదు. ఆహా, ఇక్కడ మొత్తం షవర్మాస్ ఫుల్గా ఉన్నాయి కదా. షవర్మాలు చాలా ఉన్నాయి ఇక్కడ మొత్తం. ఏమరా అంటే ఇక్కడ షవర్మా చికెన్ బిర్యానీ ఫేమస్. అండ్ ఎక్కువ ఆవు మాసం అయితే తింటారు. మనం తినం కానీ ఇక్కడ దాంతో రకరకాల ఆవుల్లా ఏం తయారు చేయలేదు బ్రో. ఒకడొక ప్రాణులు మనం రెస్పెక్ట్ చేయాలా ప్రాణులకి. వాటి భాష నేర్చుకునే ట్రై చేస్తున్నాం. ఏంటండి మీరు ఇక్కడ చూడండి మళ్ళీ షవర్మాలు. ఏ పక్క చూసినా షవర్మా 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 ఫుల్గా ఉన్నాయి షవర్మాలు అయితే ఇక్కడ. మొంబాసా లోకల్ పెద్ద రాడ్డు పట్టుకుని తిరుగుతున్నాయి. ఎందుకు అనుకున్నావు? గొడవలు పడితే కొట్టడానికి. ఈ రాడ్డు గొడవలు పడితే కొట్టడానికంట. ఇప్పుడు మనం బంబూరి ఏమంట అదేమన్నాడంటే నిజంగా నన్ను అన్నాడా లేకపోతే నువ్వే చెప్తున్నావా? అన్నాడు స్వహీలి భాష రాదు నీకు, నేను మాట్లాడుతూనేమో కోపడతావు. అది స్వహీలి భాష అంటారా? స్వహీలి భాష అది. ఓకే ఓకే, స్వహీలి భాష అది. అమ్మ బాబోయ్ చూడు బ్రో, మీరు అక్కడ చూస్తున్నారా? అది దేవాలయం. ఏ పక్క చూసుకుంటే ఆడ మసీదు పక్క పక్కనే ఉన్నాయి. మసీదు పక్కన దేవాలయం, మధ్యలో చర్చ్. చర్చ్ ఉంటే అందరినీ ఆహ్వానిస్తాం రండి. ఆ ఎల్ షేప్ కార్ చూసినావా? థాయిలాండ్ లో కూడా ఉంటాయి ఎల్ షేప్స్, ఎల్ లోగోస్ ఉన్నాయి. మళ్ళీ మళ్ళీ చుట్టి అది మ్యాడ్ మ్యాక్స్ హాలీవుడ్ సినిమా చూసినాడు వా. సో మొంబాసా ఓల్డ్ టౌన్ అయితే మీకు, మొంబాసా ఓల్డ్ టౌన్ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాం. ఇద్దరం కలిపి అదరగొట్టేసాం. మామూలుగా లేదు. ఎలా ఉందో కామెంట్ చేయండి. మన వండర్ బ్రెయిన్ ఇక్కడ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇట్లు మీ వండర్ బ్రెయిన్ ఇక్కడ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మొంబాసా. ఇట్లు మీ మనీ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మొంబాసా ఓల్డ్ టౌన్.